నమస్కారం పాణ్యమ్స్ మ్యూజిక్ కి స్వాగతం। ఇవాళ మనం అశ్విని సూక్తం గురించి తెలుసుకుందాం। నేను అశ్విని సూక్తం చదువుతాను కానీ మాస్టర్ ఈకే గారి ద్వారా ఇవ్వబడిన ఎక్స్‌ప్లనేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, దయచేసి ఓపికగా చూడండి। అందులో అసలు అశ్విని దేవతలు అంటే ఎవరు, స్తోత్రం ఎవరు చేశారు, ప్రతి పదార్థానికి అర్థం ఏమిటి అని చాలా బాగా వివరించారు। అంతే కాకుండా ఈ స్తోత్రాన్ని అగ్నిహోత్ర చేసే టైంలో గనక చదివితే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి। అగ్నిహోత్ర అంటే ఏమిటో తెలియకపోతే డిస్క్రిప్షన్లో అగ్నిహోత్ర అంటే ఏంటి, ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ మంత్రాలతో చేయాలి అని చెప్పి ఇచ్చాము, దయచేసి చూడండి। భోపాల్ ఘాట్ సంఘటన జరిగినప్పుడు ఒకే ఒక్క కుటుంబం ఆ ప్రాంతంలో సర్వైవ్ అవ్వగలిగింది। ఈ విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటారు। వారు ఎలా సర్వైవ్ అయ్యారనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు। వాళ్ళు ఆ రోజంతా ఆ గ్యాస్ పోయేంత వరకు అగ్నిహోత్ర చేస్తూనే ఉన్నారు। ఆ కథ, దాని వివరాలు, ఈ మంత్రాలేంటి, పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దయచేసి చూడండి। ఇప్పుడు మనం అశ్విని సూక్తం గురించి చూద్దాం। ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానుగిరి వాశంసామి తపసాహ్యనం తౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతౌ భువనాని విశ్వాః హిరణ్మయౌ శకుని గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం అముంచతామస్మినౌ సౌభగాయ తావత్ సువృత్తౌ అనమంతమాయయా వాసత్తమాగారుణావుదావహన్ షష్ఠిశ్చ గావః త్రిశతశ్చ ధేనవః ఏకం వత్సం సువతీతం దుహంతి నానాగోష్ఠా విహితా ఏకదోహనా తౌ అశ్వినౌ దుహతో ఘర్మముఖ్యం ఏకా धिषु अन्या विंशतिरर्पिताराः अनेमि चक्रं परिवर्तते अजरं मायाश्विनौ समशक्तिचर्षिणी एकं चक्रं वर्तते द्वादशारं षण्णा धारम् अस्मिन् देवाधिविश्वे विषक्तासावस्विनौ मुञ्चतो मा विषीदतम् अश्विना विन्दुममृतं मृत्तभूयोतिरोधत्तामस्विनौ दासपत्नी हित्वा गिरिमस्विनौ गामुदाचरं तौ तद्दृष्टिमह्ना प्रस्थितौ बलस्य युवां दिशो जनयधो दशाग्रे समानं मूर्ध्रिरथयानं वियन्ति तासां यातमृषयो शरणं प्रपद्ये ఇదండి అశ్విని సూక్తం। మరి ఈ కరోనా కాలంలో ఆరోగ్యం మనం చాలా బాగా చూసుకోవాలి కాబట్టి ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయ కాలాల్లో ఖచ్చితంగా అగ్నిహోత్ర చేద్దాం, అశ్విని సూక్తం చదువుదాం, ఏమంటారు? అగ్నిహోత్ర కిట్ కనుక మీ దగ్గర లేకపోతే మీ కన్వీనియన్స్ కోసం అమెజాన్ లింక్స్ ఇచ్చాము, చూడండి। అంతేకాకుండా ఈ మధ్య ఏ పూజా స్టోర్లో అయినా కూడా దొరుకుతూ ఉన్నాయి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ బటన్ ప్రెస్ చేయండి। ఇంతకు ముందు గనక మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తారా ప్లీజ్? మీ ఈ ఒక్క క్లిక్తో మాకెంతో ఉత్సాహాన్ని ఇవ్వగలుగుతారు।